సాధారణంగా మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని చెబుతుంటారు. ఏడుగురి సంగతి ఏమో కానీ క్రికెటర్లు, సినీ నటులు, రాజకీయ నేతలను పోలిన వ్యక్తులు మాత్రం మనకు అప్పుడప్పుడు మీడియాలో కనిపిస్తుంటారు. తాజాగా వైసీపీ అధినేత జగన్లా ఉన్న ఓ యువకుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. జగన్ ప్రసంగాలను అచ్చం ఆయనలాగే హావభావాలు పలికిస్తూ అదరగొట్టేస్తున్న వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలకి చెందిన శేఖర్. తనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలా పోలికలు ఉండటం తన అదృష్టం అంటున్న శేఖర్తో మా ప్రతినిధి మురళీధర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలకు చెందిన శేఖర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలికలు కలిగి ఉండడంతో ఈ ప్రాంతంలో ఇతన్ని జగన్ జగన్ అంటూ సంబోధించడం మనం చూస్తూ ఉన్నాం. అసలు జగన్ అంటే చాలా అభిమానం అంటూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తనకు ఇన్స్పైర్ కలిగించిందని, అతనిలాగా అతను చేస్తున్న పనులను ఇన్స్పైర్ అయ్యి ఒక లఘు చిత్రాన్ని కూడా తీశారని చెప్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన స్ఫూర్తి కలిగించారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. శేఖర్ గారు చెప్పండి, మిమ్మల్ని చాలామంది ఇక్కడ జగన్ గారి పోలికలతో కనబడుతున్నారు, జగన్లా ఉన్నారంటున్నారు, మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? మాది పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల అండి. నా పేరు శేఖర్. జగన్ గారు అంటే నాకు చాలా అభిమానం, ఎంత అంటే చెప్పలేనంత. ఆ అభిమానాన్ని నేను నిరూపించుకోవడానికి, అంటే ఆయన మీద ఉన్న అభిమానాన్ని ఎలా తెలియపరచాలి, నాలో ఉన్న అభిమానాన్ని బయటికి ఎలా నేను ఎక్స్పోజ్ చేయాలి అనే ఒక మైండ్లో ఒక థాట్ పెట్టుకుని, నాకు ఆయన మీద ఉన్న అభిమానాన్ని నేను ఆయనలాగా ఆయన నడవడిక, ఆయన చేతులు ఊపడం స్టైల్ కానీ, నడిచే నడక రూపంలో కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో చూసి నేను ఆయన్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. నిజంగా ఆశ్చర్యపోయాను. ఆయన పాదయాత్ర చేస్తున్న టైంలో 2-3 సార్లు ఆయన కలవడం కూడా జరిగింది. ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన మాట్లాడే పద్ధతి కానీ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఫస్ట్ స్పీచ్ నుంచి కూడా నేను ఆయన్ని ఫాలో అవుతున్నాను. అంటే ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన ఎలా నడుస్తున్నాడు, ఆయన చేసే విధానాలు అవన్నీ కూడా నేను చూడడం జరిగింది. 2012 ఫిబ్రవరి 10వ తారీఖున నల్లకొండలో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ స్పీచ్, ఆ స్పీచ్ నుంచి కూడా నేను ఇప్పటివరకు కూడా ఆయన్ని చేసే ప్రతి పనిలో కూడా నేను ఆయన వీడియోలు చూడడం, ఆయనలాగా యాక్ట్ చేయడం, ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉండేవాడిని. ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనలాగా ఇమిటేట్ చేయడం, ఆయనలాగా నవ్వడం, ఆయనలాగా నడవడం, ఇవన్నీ నేను చేస్తూ ఉండేవాడిని. సో ఒక వీడియో చేసాం ద్వారకా తిరుమలలో, మేము నేను మా ఫ్రెండ్స్ కలిపి ద్వారకా తిరుమలలో ఒక వీడియో చేసాం. ఆ వీడియో నిజంగా అనుకోని రీతిగా జగన్మోహన్ రెడ్డి గారే చూసి, పాదయాత్ర అయిపోయిన తర్వాత కడప జిల్లాకి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయించడం జరిగింది. నిజంగా నా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు అది. ఆశ్చర్యపోయాను, ఆశ్చర్యానికి గురయ్యాను. నిజంగా ఆ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత చాలా సంతోషపడుతూ ఆనందపడుతూ ఆయన వెళ్ళి కలవడం నేను జరిగింది. మరి ఆయన నాతో ఒక 5 నిమిషాలు గడపడం పులివెందుల్లో, జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇంట్లో నేను ఆయనతో ఒక 5 నిమిషాలు మాట్లాడడం జరిగింది. నిజంగా ఇప్పటికీ నేను నిజంగా నమ్మలేకపోతున్నా. ఆయన ప్రేమ, ఆయన ఆప్యాయత, ఆయన నేను మొట్టమొదటిసారిగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను పలకరించిన తీరు, మీ కుటుంబం ఎలా ఉంది, మీ ఫ్యామిలీ ఎలా ఉంది అని చాలా మంచిగా పలకరించడం జరిగింది. 5 నిమిషాలు ఆయన నాతో మాట్లాడారు. శేఖర్ గారు, ఒక వార్త కూడా వినబడుతుంది, రామ్ గోపాల్ ఒక చిత్రం తీస్తున్నారు, కమ్మ రాజ్యంలో కడప రెడ్డిలు అని చెప్పి ఒక చిత్రం తీస్తున్నారు, అందులోనూ జగన్మోహన్ రెడ్డి పాత్ర కోసం మిమ్మల్ని అడిగినట్లు మీరు ఆయన సెషన్స్, ఫోటో సెషన్స్ కూడా వెళ్ళని చెప్పేసి వార్త వినబడుతుంది, ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాస్తవం అండి, అది రాంగోపాల్ వర్మ ఆఫీస్ నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఏంటా అని కనుక్కుంటే, జగన్ గారి పోలికలతో ఉన్న వ్యక్తుల్ని వాళ్ళు రాంగోపాల్ వర్మ గారు సెర్చ్ చేసి కమ్మ రాజ్యంలో కడప రెడ్డిలో అనే ఒక సినిమాకి వాళ్ళ ఆడిషన్స్కి నన్ను పిలవడం జరిగింది. నేను వెళ్ళడం జరిగింది. కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఉన్నారని చెప్పేసి నన్ను ప్రశంసించారు రాంగోపాల్ వర్మ గారు. మరి ఆ సినిమా గురించి ప్రాసెస్ జరుగుతుంది. ఆ సినిమా ఓకే అయితే, ఓకే అవ్వాలి, ఓకే అయ్యి నన్ను సెలెక్ట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దీనికి సపోర్ట్ చేసి నేను చేసే ప్రతి వీడియో కూడా జగన్మోహన్ రెడ్డి గారిలాగా, నేను మాట్లాడే ప్రతి మాట కూడా నన్ను ఎంకరేజ్ చేసిన మా ఫ్రెండ్స్కి, సోషల్ మీడియా మిత్రులకు నిజంగా 2 చేతులు జోడించి నేను నమస్కరించుకుంటున్నాను. వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను.
ఇది శేఖర్ గారు చెప్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారు పోలికలు ఉండడం తనకు పూర్తి స్థాయిలో అదృష్టం కలిసి వచ్చిందంటున్నారు. గ్రామాల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా తనను పూర్తిగా ప్రజలు చాలా పూర్తి స్థాయిలో ఆదరిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిలా గౌరవిస్తున్నారన్నారు. తన వీడియోను జగన్మోహన్ రెడ్డి గారు చూడడం కూడా నాకు జీవితంలో మర్చిపోలేని ఆనందం కలిగించిందని చెప్తున్నారు. అదేవిధంగా రామ్ గోపురం చిత్రం నటించేందుకు తనకు అవకాశం రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్తున్నారు. ఇది శేఖర్ గారి మనోగతం. కెమెరా పర్సన్ రామకృష్ణతో మురళీధర్, AP 24/7, పశ్చిమ గోదావరి జిల్లా.